ఫేస్బుక్లో ఎంతమంది రెస్పాండ్ అయ్యారు? బాబోయ్, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఇంతమంది కనెక్ట్ అవుతారని నేను అనుకోలేదు. హలో. అరే మామా, నాకు జాబ్ వచ్చిందిరా. కంగ్రాట్స్ రా. మరి శర్మ గడికి? వాడికి జాబ్ రాలేదురా. నేను ఇప్పుడు బయలుదేరుతున్నా, రేపు పొద్దున్నకల్లా కలుద్దాం. హాయ్ మామా. హాయ్ రా. హాయ్ రా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ రా. అవును, స్వప్న రాలేదంటరా? శర్మగడ ఏంట్రా? ఏడు లోపల కూడా లేడురా. రే, అదిగో అక్కడున్నాడు రా. రే రే, ఆగరా. రే శర్మ, ఆగరా. రే ఆగరా, ఇంటెక్కడికి వెళ్తున్నావు? మీరు వెళ్ళండి రా, నేను తర్వాత వస్తాను. ఏమైందిరా? మీ ఢిల్లీ నుండి ఇలానే బిహేవ్ చేస్తున్నాడు రా. ఈ ఒక్క జాబ్ పోతే లైఫ్ పోయినట్టు కాదు. నీకు ఇంతకంటే మంచి జాబ్ వస్తుందిరా, వెయిట్ చెయ్యి. ఎంతకాలం రా? రోజులా, సంవత్సరాలా? రే శర్మ, ఆగరా. ప్లీజ్ రా, నా మాట వినరా. వీడికంటే మెరిట్లో, పర్సంటేజ్లో, క్వాలిఫికేషన్లో అన్నిట్లో నేనే ముందున్నా, అయినా నాకు జాబ్ రాలేదు. వీడికున్నది నాకు లేనిదేంటో తెలుసా? రిజర్వేషన్. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఈ రిజర్వేషన్ నన్ను చావుదెబ్బ కొడుతూనే ఉందిరా. చదువుల్లో రిజర్వేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్, పాలనలో రిజర్వేషన్, అన్నిట్లో రిజర్వేషనే. ప్రపంచంలో ఎక్కడా లేదురా ఇది. కులాలు కూడా ఈ ప్రపంచంలో ఎక్కడ లేవురా, మన దేశంలో తప్ప. అంటే ఏంట్రా, నేను పూజారి గడపను పుట్టాను గనుక ఎంత పెద్ద చదువులు చదివినా అర్చకులు ఆలయాలకేనా, ఆఫీసులకు పనికిరామా? అర్చకులు ఆలయాలకేనా, ఆఫీసులకు పనికిరామా అంటున్నావే? ఇప్పటికీ కొన్ని చోట్లలో మమ్మల్ని ఆలయాలకు కూడా రానివ్వట్లేదన్న విషయం నీకు తెలుసా? పదో తరగతికి మా నాన్న చేతులు ఎత్తిస్తే పీజీ దాకా చదవాలంటే ఈ రిజర్వేషన్ ఏరా మక్కతి. ఇప్పుడు కాస్తో కూస్తో వరణం తింటున్నామన్నా, మీతో పాటు సమానంగా కూర్చుంటున్నామన్నా ఈ రిజర్వేషన్ ఉండబట్టేరా? ఆ రిజర్వేషన్ల కారణంగానే ఒకటి కాదు, రెండు కాదు, 66 ఏళ్లుగా నష్టపోతూనే ఉన్నాంరా. మాకు 4000 సంవత్సరాల నుంచి నష్టం జరుగుతూనే ఉంది. ఇప్పుడు భూమి, విద్య, వ్యాపారం, సినిమా అన్నీ మీలాంటి అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. కాంట్రాక్టర్లందరూ మీ ఓసీలే. రాజకీయ రంగంలో కూడా మీదే డామినేషన్. 66 ఏళ్లుగా నష్టం జరుగుతుంది అంటున్నావు కదా. ఓకే, నిజంగానే మా రిజర్వేషన్ వల్ల మీరు నష్టపోతుంటే లెటెస్ట్ ఎక్స్చేంజ్. మా రిజర్వేషన్ మీరు తీసుకోండి, మీరు నష్టపోతున్న దాన్ని మాత్రం మాకు ఇవ్వండి. ఉద్యోగాలకే కాదు, అన్నిటికీ వర్తించేలా చేయండి. సొల్లు కబుర్లు చెప్పకరా. ఈ దేశం బాగుపడాలంటే కనీసం ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రతిభ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే ఈ దేశం చాలా నష్టపోతుంది. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగాలకేనా లేక అన్నిటికీ వర్తిస్తుందా? కొడుక్కి ప్రతిభ ఉంటేనే తండ్రి ఆస్తికి వారసులు అవుతున్నాడా? భూమి ఉన్న వాళ్ళందరికీ వ్యవసాయం చేయడానికి ప్రతిభ ఉందా? సేద్యం చేసే ప్రతిభ ఉన్న వాళ్ళకే భూమినంతా పనిచేస్తామంటే దాన్ని ఒప్పుకుంటారా? చెప్పులు కుట్టేవాడికి చెప్పుల ఫ్యాక్టరీలు చెందాలని, బట్టలు నేసేవాడికి బట్టల ఫ్యాక్టరీలు చెందాలని, మూటలు మూసేవాడికి గోడౌన్లు చెందాలని చట్టం చేస్తే ఒప్పుకుంటారా? సరేరా, వదిలే. సారీ మనం, నేను వెళ్తున్నాను రా. రే, వాడు మూడ్ ఆఫ్లో ఉన్నాడు, వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అలాగేరా. అరే మానవ్, నీ మాట్లాడింది అబద్ధమా? ఆ సందర్భం రా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Salampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.